శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం అండి. నేను మిస్ స్వర్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో 2022 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, నవమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, పండుగ ఏ రోజున జరుపుకోవాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఏ వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. శ్రీ మహావిష్ణు దశావతారాలలో 7వది రామావతారం. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో 12 గంటలకు జన్మించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. ఆ రోజున సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అంతేకాకుండా 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. మరి అలాంటి పర్వదినం ఈ 2022 సంవత్సరంలో మనకి ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. మరి నవమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందామండి. నవమి తిథి ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున 1:24 నుండి ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3:16 వరకు ఉంటుందండి. పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే ఏప్రిల్ 10వ తేదీన 11:07 నుండి 1:38 వరకు సమయం బాగుందండి. మొత్తం సమయం వచ్చేసి 2:30 నుండి ఈ సమయంలో పూజ అనేది పూర్తి చేసుకోవాలి. అలాగే ఈరోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నవమి నాడు సీతారాముల కళ్యాణం జరిపిస్తే అన్ని సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది అని నమ్మకం. సంపదలతో పాటు ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. శ్రీరాముడు రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించే భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ఇలా సకల గుణాలు 16 ఉత్తమ లక్షణాలు కలిగినవాడు. క్రమశిక్షణ కలిగినవాడు, ధీరుడు, సాహసీకుడు, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలు మరువనివాడు, సత్యవాక్ పరిపాలకుడు, గుణవంతుడు, విద్యావంతుడు, స్వయం నిర్ణయాలను తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వజీవుల పట్ల దయకలిగినవాడు, సకల శాస్త్రాలలోనూ పండితుడు, సమస్త కార్యాలలోనూ సమర్థుడు, సులక్షణమైన రూపసి, అత్యంత ధైర్యశాలి, క్రోధమును జయించినవాడు, సమస్త లోకాలలోనూ తెలివైనవాడు, ఈర్ష్యా అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే దిశాలి, ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక వ్యక్తి శ్రీరాముడు. ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏమి నైవేద్యాలను పెట్టాలి అన్న విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలో శ్రీరామనవమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విషయాల గురించి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.